హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అండి. అప్పటికప్పుడు చేసుకునే బండి మీద రవ్వ దోశ, అలాగే ఈ రవ్వ దోశకి కాంబినేషన్గా మంచి టేస్టీ టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ చూపించబోతున్నాను. సో నేను చెప్పే కొలతల్లో కనుక రవ్వ దోశ చేస్తే అచ్చం స్ట్రీట్ స్టైల్లో రవ్వ దోశ టేస్ట్ వస్తుందండి. అండ్ రవ్వ దోశ చేసేటప్పుడు చాలామందికి మెత్తగా వచ్చేస్తూ ఉంటుంది, లేదా ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటుంది, ఒక చోట కాలుతుంది, ఒక చోట కాలదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నేను పర్ఫెక్ట్ రెసిపీ చూపిస్తున్నాను. సో మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి మన రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఈ రవ్వ దోశలోకి క్విక్ అండ్ ఈజీగా చేసుకుని చట్నీ రెసిపీస్ చూసేద్దాం. ఫస్ట్ చట్నీ వచ్చేసి కోకోనట్ చట్నీ అండి. ఈ కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1/4 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పు కూడా వేసుకోండి. ఇందులోనే చిన్న ముక్క, జస్ట్ 1/2 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత పచ్చడి కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మింట్, పుదీనాని కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేయండి. ఇక్కడ నిమ్మరసానికి బదులుగా మీరు కొద్దిగా చింతపండుని వాడుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఈ చట్నీలోకి తాలింపు వేసుకోవాలి. తాలింపులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్తో పాటుగా తాలింపు గింజలన్నీ వేయండి. అలాగే కొద్దిగా వెల్లుల్ని కూడా క్రష్ చేసుకుని యాడ్ చేసుకుని తాలింపుని దోరగా వేయించేసుకుని చట్నీలోకి వేసేసుకోండి. అంతే, సూపర్ సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయే కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ టమాటా చట్నీ చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా ధనియాలు, పచ్చడి కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 ఎండుమిర్చి వేసి దోరగా వేయించండి. తర్వాత ఇందులోకి 1 చిన్న ఉల్లిపాయను తీసుకుని అందులో 1/2 మాత్రమే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం దోరగా నూనెలో వేయించండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 6 నుంచి 8 దాకా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. అలాగే 2 పెద్ద సైజులో ఉండే టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ టమాటా ముక్కల్లోనే రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి అంతా కూడా బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మగ్గిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆపేసేయండి. ఆ వేడికి ఇవి మగ్గిపోతాయి. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా వేయించి పైన పొట్టు తీసేసిన వేరుశనగ గుళ్ళు వేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా మెత్తగా చట్నీని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టి ఈ చట్నీలోకి వేసుకోండి. సో సింపుల్ అండ్ క్విక్ టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ టమాటా చట్నీ ఎక్కువగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఈ రవ్వ దోశలోకి కాదు, ఏ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కూడా ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ అయితే ఇడ్లీ, దోశ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ 2 చట్నీస్ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మన ఎవర్ ఫేవరెట్ స్ట్రీట్ స్టైల్ రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ 1 మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1/2 కప్పు దాకా పుల్లటి పెరుగు యాడ్ చేసుకోండి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసేసి పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు దాకా సూజీ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకుంటూ ఉంటాం, సో ఆ రవ్వని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇది కరెక్ట్ కొలత అన్నమాట. ఇందులో ఇక మీరు శనగపిండి కానీ, గోధుమ పిండి కానీ, లేదా మైదా కానీ ఏమి వేయాల్సిన పని లేదు. వీటితోనే క్రిస్పీ రవ్వ దోశలు చక్కగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా మిరియాలు తీసుకుని వీటిని లైట్గా క్రష్ చేసుకోండి. ఇలా మెత్తగా క్రష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేయండి. తర్వాత ఫస్ట్ 2 కప్పుల దాకా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా మిక్స్ అయిన తర్వాత మరొక 2 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని ఒకసారి కలుపుకోండి. మీకు చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొక 1/4 కప్పు దాకా నీళ్లు వేసుకోవచ్చు. సో మొత్తానికైతే రవ్వ దోశకి
ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి, కొంచెం పలచగానే ఉండాలన్నమాట. మనం తీసుకున్న క్వాంటిటీకి 4 కప్పుల నుంచి 4.5 కప్పుల దాకా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మరీ పలచగాను ఉండదు, అలాగని బాగా థిక్గాను ఉండదు. రవ్వ దోశకి ఎలా అయితే కన్సిస్టెన్సీ కావాలో అలా కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మనం రవ్వ దోశ కోసం బ్యాటర్ని అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీర ముక్కలు, ఈ 4 కూడా మిక్స్ చేసేసుకుని పెట్టుకోండి. అన్నిటినీ మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి మనం రవ్వ దోశ వేసేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు రవ్వ దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పెనాన్ని పెట్టుకోండి. పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత దీనిపైన జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక ఉల్లిపాయని తీసుకుని బాగా ఈ పెనానికి రుద్దండి. ఇలా చేయటం వల్ల మనం రవ్వ దోశని పల్చగా వేసినప్పటికీ కూడా పెనానికి స్టిక్ అయిపోకుండా ఉంటుందన్నమాట, ఈవెన్గా కాలుతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని దీనిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని కొద్దిగా స్ప్రెడ్ చేయండి. పెనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు దీనిపైన మనం కలిపి పెట్టుకున్న రవ్వ దోశ బ్యాటర్ని వేసుకోవాలి. రవ్వ దోశ బ్యాటర్ని దోశ కింద వేసేటప్పుడు ఖచ్చితంగా మొత్తం కింద నుంచి పై వరకు కూడా బ్యాటర్ మొత్తాన్ని కలిపి ఆ తర్వాతే వేసుకోవాలి. లేదంటే అడుగున రవ్వ ఉండిపోతుంది, పైన వాటరీగా ఉంటుందన్నమాట. సో మిక్స్ చేసుకుని ఇలా పెనం మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. పెనం అనేది బాగా హీట్ అయి ఉండాలి, అప్పుడే మనకి ఇలా బ్యాటర్ వేసేటప్పుడు హోల్స్ ఫామ్ అవుతాయన్నమాట. బాగా ఎక్కువ గ్యాప్స్ వచ్చేస్తే కనుక ఆ గ్యాప్స్ని ఫిల్ చేసేసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వ దోశని కాల్చుకోవాలి. రవ్వ దోశ ఎప్పుడు కూడా కాలడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. అండ్ ఈ రవ్వ దోశని కూడా హై ఫ్లేమ్లోనే కాల్చాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఈ రవ్వ దోశ మీద ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. దోశ బాగా కాలింది అనే అర్థం ఏంటి అంటే మనకి కలర్ డిఫరెన్స్ తెలిసిపోతుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చింది అంటే రవ్వ దోశ కాలిపోయినట్టే అర్థము. ఇలా రవ్వ దోశ కాలిన తర్వాత ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావటం కోసం దీనిపైన లైట్గా బటర్ని అప్లై చేయండి, లేదా కొంచెం ఆయిల్ని ఎక్స్ట్రా వేసినా పర్వాలేదు. నెక్స్ట్ 1 నిమిషం పాటు పెనం మీద మీడియం ఫ్లేమ్లో కాల్చి ఇలా కాలిన దోశని మధ్యలోకి మడిచి పక్కకు తీసేసుకుని సర్వ్ చేసుకోవటమే. మీరు దోశ వేసే దోశ పెనం కనుక బాగా పెద్దదైతే మంట చివరి వరకు వెళ్ళక దోశ అడ్జస్ట్ అనేవి సరిగ్గా కాలవు కదా, అలాంటప్పుడు పెనాన్ని మంటపైకి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ దోశని ఈవెన్గా కాల్చుకోండి. ఇలా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్యాన్ని మంటపైన అడ్జస్ట్ చేస్తూ కాల్చడం వల్ల సెంటర్లో మాత్రమే ఓవర్గా కుక్ అవ్వకుండా దోశ అంతా కూడా ఈవెన్గా కాలుతుంది. సో ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన టిప్స్తో రవ్వ దోశ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈజీగా వేసేసుకోవచ్చు. మనం ఈ బ్యాటర్లో ఆనియన్స్ యాడ్ చేయము కాబట్టి ఈ రవ్వ దోశల బ్యాటర్ని ముందు రోజు నైటే ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేసుకోవచ్చు అండి. అలా వేసుకున్నా కూడా దోశలు చక్కగా వస్తాయి. ఇంట్లో రవ్వ దోశలు చేసినప్పుడు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. ఈసారి నో ఫెయిల్ గ్యారంటీ రెసిపీ పక్క. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెండింటి చట్నీ కాంబినేషన్లో. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే దోశల కన్నా కూడా ఈ దోశలే ఎక్కువగా తింటారు. సో అంత రుచిగా ఉంటాయన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.